నిర్మల్ డిఎస్పీ ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దస్తూరాబాద్ మండలంలోని బుట్టాపూర్ గ్రామంలో పోలీసులు ముమ్మరంగా నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని పలు ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల రక్షణ చర్యలో భాగంగా వాహనదారులు తప్పకుండా తమ వాహనానికి సంబంధించిన సరైన పత్రాలు కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా వాహనదారులు ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలన్నారు. ఈ తనిఖీల్లో ఖానాపూర్ సర్కిల్ పరిధిలోని 4 ఎస్ఐలు, అటవీ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. ఆర్సీ బుక్, ఆధార్ కార్డు సేమ్ పేరు మీద ఉన్నప్పుడే మీరు సెకండ్ హ్యాండ్ బండ్లు కొనుక్కోండి. సెకండ్ హ్యాండ్ బండ్లు కొనుక్కున్న తర్వాత వాళ్ళు పేరు మీద మార్చుకున్న తర్వాతనే బండి డెలివరీ చేయాలి. లేదంటే పాత వెహికల్ వాళ్ళకే ఏమైనా కేసు అయినా కానీ ఏదైనా అయినా కూడా పాత వాళ్ళ మీదే అది వెళుతుంది. కాబట్టి ఇది మీరు సెకండ్ హ్యాండ్ అమ్మితే అమ్మినోడి రెస్పాన్సిబిలిటీ ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయవలసిన బాధ్యత. లేదంటే అతనికే ఇంటికి వచ్చి పోలీసు వాళ్ళు ఆ కేసు ఏమైనా ఆ వెహికల్స్ కేసులో ఉంటే అతని బాధ్యత మీద ఉంటుంది. తర్వాత డంగన్ డ్రైవ్ కానీ బండి వెహికల్ లైసెన్స్ లేనివాడికి బండి ఇచ్చినా కానీ, తాగుబోతుడికి బండి ఇచ్చి యాక్సిడెంట్ చేసినా కానీ ఆ బండి ఓనర్ పేరు కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆర్డర్ ఏంటంటే ఎవరైనా సరే తాగి డ్రైవింగ్ చేసి ఎవరైనా మరణానికి కారణమైతే వాళ్ళ మీద మర్డర్ కేసుతో పాటు ఈక్వల్ అయినటువంటి 304(2) అనే కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు బుట్టాపూర్లో ఈ మధ్యకాలంలో 2-3 యాక్సిడెంట్స్ బాగా అయినాయి. టర్నింగ్లు ఎక్కడ అయినాయి కదా. సో తాగి డ్రైవింగ్ చేస్తే మటుకి సీరియస్ యాక్షన్ ఉంటుంది. మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి బండి మోటార్ సైకిల్ ఎక్కడికే పొలంలోకి వెళ్తున్నాం కదా అని హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తే స్లిప్ అయి కింద పడితే చనిపోవడం జరుగుతుంది. యాక్సిడెంట్కి పొలంలోకి వెళ్తున్నామా, హైదరాబాద్ వెళ్తున్నామా, నిర్మల్ వెళ్తున్నామా కాదు, రోడ్డు మీదకి వస్తే హెల్మెట్ పెట్టుకోవాలి. అది మన అందరి భద్రత కోసమే. మన హెడ్ కరెక్ట్గా ఉంటే మిగతా పార్ట్స్ అన్ని ఎక్కడ ఇరిగిపోయినా కూడా ప్రాబ్లం ఉండదు. హెడ్ బ్రెయిన్ స్థితికి పోతే చచ్చిపోయినట్టే, 100% చచ్చిపోతారు. కాబట్టి హెల్మెట్ పెట్టుకోవాలని పబ్లిక్కి సూచిస్తున్నాము. అది అలవాటు చేసుకోవాలా. ఫస్ట్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ తర్వాత అలవాటు చేసుకుంటే అలవాటు అయిపోతుంది. కాబట్టి మీ ద్వారా అందరూ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.